IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. రుణమాఫీపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది బీఆర్ఎస్. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రాళ్ల దాడి జరిగింది. అర్హులందరికీ రైతు రుణమాఫీ చేయాలి అంటూ తిరుమలగిరిలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆధ్వర్యంలో ఉదయం ధర్నా చేశారు. అదే సమయంలో రైతు రుణమాఫీ చేయడాన్ని అభినందిస్తూ రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం కోసం కాంగ్రెస్ శ్రేణులు అక్కడికి వచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు, కోడిగుడ్లు విసురుకున్నారు. ఈ దాడిలో రోడ్డుపై ఆగి ఉన్న కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణలతో ట్రాఫిక్ జామ్ అయింది. అటువైపు వచ్చిన ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. ధర్నా చేస్తే దాడులు చేయడం ఏంటని బస్సులోని మహిళలు ప్రశ్నించారు. పోలీసులు ఏం చేస్తారు అసలు నాకు అర్థం కాదు. ఇక్కడ